సంగారెడ్డి జిల్లాలో చేపట్టిన నిమ్స్ ప్రాజెక్టుకు కీలక అడుగు పడింది. ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ ఎక్స్పర్ట్స్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టీఓఆర్కు ఆమోదం రావడంతో తుది అనుమతులు కోరేందుకు మార్గం కసరత్తు చేస్తోంది సర్కార్. సంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేయనున్న నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలి దశ పనులకు కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ ఎక్స్పర్ట్స్ కమిటీ అనుమతులు ఇచ్చింది. దీంతో భూసేకరణ పనులు మరింత స్పీడ్గా జరుగుతున్నాయి. జహీరాబాద్ నియోజకవర్గంలోని జరసంఘం న్యాల్కల్ మండలాల్లో 13,000 ఎకరాల స్థలాన్ని సేకరిస్తోంది సర్కార్. ఇప్పటికే 3,000 ఎకరాల్లో భూసేకరణను పూర్తి చేసింది. అయితే నిమ్స్ నిర్మాణానికి 4,500 కోట్లు అవుతాయని ప్రభుత్వం లెక్కలు వేస్తోంది. వీటితో పాటు ప్రాజెక్టు బయట మౌలిక సదుపాయాల కోసం మరో 6,100 కోట్లు ఖర్చు చేయనుంది. నిమ్స్ పరిధిలోని 17 గ్రామాలకు పునరావాసం కల్పించాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి మన నిమ్స్ దానికి పర్యావరణ అనుమతి దొరకడం ఎంతో సంతోషకరం. ఈ జీరాబాద్ ప్రాంతంలో నిమ్స్ పడడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఆ నిమ్స్కు త్వరగా పనులు పూర్తి అయితే మా జీరాబాద్ ప్రాంతానికి సంబంధించి కానీ ఇంక ఇతర ప్రాంతానికి సంబంధించి కానీ 3,00,000 మంది ఉద్యోగ అవకాశాలు వస్తాయి. దీంతోపాటు మా జీరాబాద్ లోపల నిరుద్యోగులకు కూడా అవకాశం వస్తుంది. కాబట్టి అది అనుమతి దొరకడం ఎంతో సంతోషకరం. నిమ్స్లో 37,740 కోట్ల రూపాయల పెట్టుబడులతో వివిధ రంగాలకు చెందిన పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. 2020 వరకు ఈ ప్రాజెక్టు తొలిదశ నిర్మాణ పనులు పూర్తి చేయాలని టార్గెట్గా పెట్టుకుంది. 2030 వరకు పూర్తి చేస్తామని చెబుతోంది. నిమ్స్లో ప్రధానంగా ఎలక్ట్రిక్ పరికరాలు, ఫుడ్ అండ్ అగ్రో ప్రాసెసింగ్, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, ట్రాన్స్పోర్ట్ ఎక్విప్మెంట్ రంగాల పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. 2040 నాటికి 100,000 కోట్ల విలువ చేసే ఉత్పత్తులు ఇక్కడ జరుగుతాయని అంచనా వేస్తోంది. ఈ ప్రాజెక్టుతో ప్రత్యక్షంగా పరోక్షంగా 2.5 లక్షల మందికి పైగా ఉపాధి దొరుకుతుందని అంచనా వేస్తోంది సర్కార్. నిమ్స్ ప్రాజెక్ట్ హైదరాబాద్ నుంచి దాదాపుగా 70 కిలోమీటర్లు, ఔటర్ రింగ్ రోడ్డు నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీంతో పాటు హైదరాబాద్ ముంబై జాతీయ రహదారి జహీరాబాద్ మీదుగానే వెళుతుంది. అటు శంషాబాద్ విమానాశ్రయం జహీరాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరలోనే ఉండడం, వీటితో పాటు నీళ్లు, విద్యుత్ సదుపాయాలు అందుబాటులో ఉండడంతో ఇక్కడ పరిశ్రమలు ఎక్కువగా వస్తున్నాయి. నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ నిమ్జ్ అనేటువంటి ప్రాజెక్ట్ లో రాష్ట్ర ప్రభుత్వము 12,635.14 ఎకరముల భూమి అనుమతి ఇవ్వడం జరిగింది. అది ఫ్రీ ఫ్రమ్ ఎన్క్రోచ్మెంట్. ఇప్పుడు దీన్ని మనం ఎవరికైనా ఇవ్వచ్చు. ఒకసారి మీటింగ్ పెట్టేసేసి దీన్ని కూడా ఫైనల్ చేస్తాము. సో మొత్తంగా ఈ నిమ్జ్ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి ఈ 2 మండలాల్లో కలిసి ఉన్నటువంటి టోటల్ ఏరియా 12,635.14 ఎకర్స్. సో ఇది మిగతాది కూడా మేము చేసినటువంటి కూడా గ్రామస్థలు పెట్టేసేసి ఇది కూడా తొందరగా కంప్లీట్ చేసి క్లియరెన్స్ ఇస్తామని తెలపడం జరిగింది. నిమ్స్ ప్రాజెక్టుకు సంబంధించి మొదటి దశ పర్యావరణ అనుమతులు రావడంతో ప్రజలు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ పూర్తి స్థాయిలో పరిశ్రమలు ఏర్పాటైతే రాష్ట్రానికి ఆదాయం పెరగడంతో పాటు ఉద్యోగ అవకాశాలు వస్తాయని సర్కార్ భావిస్తోంది.